నీకు ఆ అంటే మస్తు ఇష్టం కానీ ఆ పిల్లకి చెప్పనీకే ధైర్యం సరిపోతలే మీ ఫ్రెండ్స్ అందరికీ తెలుసు దట్ యూ లైక్ దట్ గర్ల్ ఆ పిల్లకి తెలియదు నెలకొసారో నెలకు రెండు సార్లు అట్లా ఊరికే మాట్లాడుతున్నావు నోట్స్ గురించో దాని గురించో మాట్లాడుతున్నావు ఫస్ట్ ఇయర్ అయిపోయింది సెకండ్ ఇయర్లో చెప్దాం అనుకున్నావు ఫ్రెషర్ కదా ఫస్ట్ ఇయర్ ఎందుకని సెకండ్ ఇయర్ అనుకున్నావు సెకండ్ ఇయర్ కూడా అయిపోయింది థర్డ్ ఇయర్ వచ్చింది మంచిగా దూరం నుంచి ఇంకెక్కువ ఇష్టం ఏర్పడుతుంది నీకు ఎట్లా అనిపిస్తుంది అంటే జెన్యున్గా నీదేది టైంపాస్లో కాదు జెన్యున్ గా ప్రేమిస్తున్నావు మస్తు చూసుకుందాం అనుకుంటున్నావు ఆ పిల్ల కోసమే కష్టపడుతున్నావు మంచి చదువుకుంటున్నావు డ్రీమ్స్ అన్నీ ఆ పిల్లతోనే ఉన్నాయి అంత జెన్యున్ గా ప్రేమిస్తున్నావు ఎప్పుడు కూడా మిస్బిహేవ్ చేయలేదు ఆ పిల్లతోని ఎప్పుడు కూడా రాంగ్ కామెంట్స్ పాస్ చేయలేదా పిల్ల గురించి ఎప్పుడు కూడా గ్రాంటెడ్ తీసుకోలేదు రెస్పెక్ట్ ఇస్తున్నావు అంత బానే ఉంది థర్డ్ ఇయర్ అయిపోయింది ఫోర్త్ ఇయర్ వచ్చింది ఫోర్త్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ కూడా అయిపోయింది ప్లేస్మెంట్స్ జరుగుతున్నాయి ఆ పిల్ల ప్లేస్ కూడా అయిపోయింది నువ్వు కూడా ప్లేస్ అయిపోయినా మంచి జాబ్ వచ్చింది ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చేసినాయి ఇప్పుడు చెప్పకపోతే లైఫ్ లో చెప్పలేను అనే టైం వచ్చేసింది ఇట్స్ టైమ్ టు రివీల్ అండ్ యూ హ్ వెయిటెడ్ టు సెటిల్ ఇన్ లైఫ్ యూఆర్ నౌ ఆల్మోస్ట్ సెటిల్డ్ ఇన్ లైఫ్ మంచి అనిపిస్తుంది నాలుగేండ్లు పవిత్రంగా ప్రేమించినావు కాబట్టి నీకు నీకు గర్వంగా అనిపిస్తుంది అంత అయింది వన్ ఫైన్ డే యూ డిసైడెడ్ దట్ యు టెల్ హర్ దట్ యు లవ్ హర్ చెప్పేదాన్ని ఫిక్స్ అయిపోయినా మంచి కొత్త బట్టలు వేసుకున్నాం మొహమాటం అయితున్నా కొంచెం హెజిటేషన్ అవుతున్నా ఎగ్జామ్ రాసొచ్చి చాలా చాలా డీసెంట్గా చాలా చాలా ప్రొఫెషనల్గా పద్ధతిగా ప్రపోజ్ చేసిన ఫస్ట్ టైం నేను చూసినప్పుడే మస్తు ఇష్టపడ్డా నీ కోసమే మంచి చదువుకున్నా నిన్ను తప్ప ఇంకొకరు నువ్వించుకోలేను నువ్వే నా ప్రాణం నువ్వేనా సర్వస్వం అన్నట్టు చెప్పేసినావు చెప్పినావు ఆ పిల్ల అంతే పొలైట్గా అంతే నీట్గా రిజెక్ట్ చేసింది జెన్యున్గా నార్మల్గా రిజెక్ట్ చేసింది ఎట్లా రిజెక్ట్ చేసింది అంటే నాకు నీ మీద ఫీలింగ్స్ ఏమి లేవు సారీ మా నాన్న చాలా స్ట్రిక్ట్ నీకు ఆ ఫీలింగ్స్ కల్పించేలాగా నేను బిహేవ్ చేసింటే సారీ నువ్వు మంచిోడివే నీ మీద చాలా పాజిటివ్ ఇంప్రెషన్ ఉంది కానీ నేను లవ్ చేయలేను పెళ్ళి గిల్లి అయితే అసలు ఆలోచించలేను సారీ అని చెప్పేసింది మీరిద్దరే ఉన్నారు మూడో మనిషి కూడా లేడరా నీ హార్ట్ బ్రేక్ అయింది మామూలు బాధ కాలే పిచ్చి పిచ్చి అయింది నీకు ఎండ్ ఆఫ్ ద వరల్డ్ అనిపించింది ఎందుకు లవ్ చేయ ఎందుకు లవ్ చేయలేని ఇరిటేట్ చేయలే అక్కడ నుంచి సరే అని చెప్పి వచ్చేసినాం వచ్చేసినాక మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా దే ఆర్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్ టు నో ద రిజల్ట్ నీకు అర్థం కాలేదు ఎట్లా ఫేస్ చేయాలో నిజం చెప్దామని పోయినావు కానీ చెప్పలేకపోయినావు అంటే అందరికీ ఒప్పుకుంటుందని అనిపించేసరికి చెప్పేసినాం ఒప్పుకుందిరా ఫైనలీ కాకపోతే ఎవరికి చెప్పొద్దనింది మేము బస్ స్టాప్ నుంచి అట్లా కాఫీ డే పోయినాం కాఫీ షాప్లో కూర్చొని మాట్లాడినాం అండ్ ఈవెన్ షీ లైక్స్ మీ యాజ్ మచ్ యాజ్ ఐ లైక్ హర్ తనకు కూడా ఫస్ట్ నుంచి నేను అంటే ఇష్టం అంట కానీ ఒక టూ త్రీ ఇయర్స్ మాత్రం ఎవరికి చెప్పొద్దన్నది కలిస్తే కూడా సీక్రెట్గా అన్నది వాళ్ళ నాన్నకు వాళ్ళకి తెలిస్తే ప్రాబ్లం అవుతుంది అని ఎవరికి చెప్పొద్దన్నదిరా నేను కూడా మీకు ఒకటే చెప్తున్నా మీరు కూడా ఎవరికి చెప్పకండి ప్లీజ్ అని చెప్పేష్ లోపలికి హార్ట్ బ్రేకింగ్ ఉంది నీకు తెలుసు ఇంకో టెన్ ఫిఫ్టీన్ డేస్లో యూ లీవ్ దట్ ప్లేస్ అండ్ బికాస్ కాలేజ్ అయిపోయింది అంత అయిపోయింది యూల్ గో సమ్వేర్ షీ విల్ గో సమ్వేర్ అంత తెలుసు ఫర్ దౌస్ టెన్ ఫిఫ్టీన్ డేస్ యూ టోల్డ్ దమ్ దట్ షీ అక్సెప్టెడ్ అది మెల్లమెల్లగా తను ఒప్పుకుంది అనే విషయం వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా ఇంకొక ఫ్రెండ్కి ఆ ఫ్రెండ్ ద్వారా ఇంకో ఫ్రెండ్కి ఆ ఫ్రెండ్ ద్వారా ఇంకో ఫ్రెండ్కి తెలిసి కాలేజ్ అయిపోయేసరికి ఆ విషయం వాళ్ళ కజిన్కి ఆ పిల్ల వాళ్ళ కజిన్కి తెలిసింది అదే కాలేజ్లో చదువుతున్న పిల్ల వాళ్ళ కజిన్కి కజిన్ ఇన్ ద సెన్స్ ఆడపిల్లనే వాళ్ళ బాబాయ్ కూతురుకో వరకో తెలిసింది లైక్ దిస్ గర్ల్ యాక్సెప్టెడ్ హిమ్ బాబాయ్ కూతురు కదా పోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నకి చెప్పేసింది నాన్న తెలుసా నాన్న పెదనాన్న కూతురు స్వయన్స్ షీఈ్ ఇన్ లవ్ ఇట్లా జరిగింది అంటే వాళ్ళ బాబాయ్ పోయి వాళ్ళ నాన్నకి చెప్పిండు ఇదంతా జరగడానికి ఒక టూ మంత్స్ పట్టింది ఆ టూ మంత్స్లో నువ్వు జెన్యున్ లవర్ ఆ పిల్ల అంటే ప్రాణం ఆ పిల్ల సుఖం కోరుకున్న అద్భుతమైన మనిషివి ఏదో ఫ్రెండ్స్ కోసం చిన్న అబద్ధం ఆడినావు చిన్న అబద్ధం నిజంగానే చిన్న అబద్ధం ఆ ప్లేస్లో ఎవరున్నా అదే చేస్తారు ఫ్రెండ్స్ దగ్గర ఇన్సల్ట్ అవుతుంది ఎక్కరిస్తారు లేకపోతే సానుభూతి చూపిస్తారని ఏదో అట్లా చెప్పేస్తారు చాలామంది చెప్తారు ఈ రోజుకి కూడా కుప్పలు కుప్పల మంది అట్లా చెప్తున్నారు నీకేం తెలియదు యూ వాంట్ టు మూవ్ అవే ఫ్రమ్ ఆల్ దీస్ మెమరీస్ ఈ నాలుగేండ్ల మెమరీ ఆ పిల్ల అంత అంత దూరంగా వెళ్ళిపోవాలని నువ్వు వచ్చిన ఆఫర్ని కూడా యాక్సెప్ట్ చేయకుండా నువ్వు జిఆర్ఈ అది రాసి ఫారిన్ పోదామని ఫిక్స్ అయిపోయాను నీ నంబర్ చేంజ్ చేసినావు నీకు ఈ ఫ్రెండ్స్తో కూడా టచ్లో ఉండడం ఇష్టం లేదు అబద్ధం చెప్పిన నాన్న గిల్టీ ఉంది నీకు ఆ పిల్లని మర్చిపోదాం లైఫ్లో ఆ పిల్ల ఉన్న ప్లేస్లో ఉండరాదు ఆ పిల్ల ప్లేస్లో ఉంటే డిస్టర్బ్ చేస్తాను నేను మళ్ళీ ఇరిటేట్ చేస్తాను నాతో కంట్రోల్ కాదు రోజు పోయి చూస్తా అది ఇది అవుతుందని యూ యూ వెంట్ వెళ్ళిపోయినావు ఒక త్రీ ఫోర్ మంత్స్లో వెళ్ళిపోయాం ఆ ప్రాసెస్లో వాళ్ళ నాన్నకు తెలిసి నా కూతురు ఇట్లా నడిపిస్తుంది లవ్ స్టోరీ అని అది ఎట్లా స్ప్రెడ్ అయిందంటే కాఫీ డే ఐస్ క్రీమ్ పార్లర్ అయింది ఐస్ క్రీమ్ పార్లర్ సినిమా థియేటర్ అయింది సినిమా థియేటర్ పార్క్ అయింది పార్క్ రూమ్ అయింది సో అంటే ఒక్కరి నోట్ల నుంచి ఒకరికి పోతూ పోతూ అది డెవలప్ అయింది వాళ్ళు యాక్చువల్గా కాఫీ డే కూడా పోలే స్టాప్లో దూరం దూరం నిలబడి మాట్లాడుకున్న సిచ్యువేషన్ మెల్లమెల్లగా ఒక్కొక్కరికి స్ప్రెడ్ అయిపోయి ఇట్లా అయిపోతానే వాళ్ళ నాన్నకు తెలిసి వాళ్ళ నాన్న ఆ పిల్ల పెళ్ళి ఫిక్స్ చేసి పెళ్ళి చేసేసి నేను ఇమాజినేషన్ అన్న ఇమాజిన్ చేసుకుంటాను రిజం కాదు ఎడుపు మాలు పెట్టకండి ఇమాజిన్ చేసుకున్నారు ఆ పిల్ల పెళ్ళైపోయింది ఆ పిల్ల పెళ్ళి అయిపోయినాడు వాడు ఒక సైకోగాడు ఉన్నాడు అది ఆరు నెలల తర్వాత తెలిసింది వాడు ఒక తాగుబోతుగాడు ఉన్నాడు అది ఇంకొక ఆరు నెలల తర్వాత తెలిసింది ఆ పిల్లకి ఇష్టం లేకున్నా వాళ్ళ ఇంట్లో స్ట్రిట్ అని చెప్పింది కదా ఇష్టం లేకున్నా బలవంత పెట్టో ఏం చేసో పెళ్ళి అయితే ఆడు ఆ తాగుబోతుగాడు ఒక వన్ ఇయర్ తర్వాత ఒకరోజు నైట్ బైక్ మీద వస్తూ లారీని గుద్దీ చచ్చిపోయిండు నీకేం తెలియదు నువ్వు ఫారినర్ ఉన్నావు పిల్లని మర్చిపోతున్నావు మెల్లమెల్లగా ఆడ చచ్చిపోయిండు వీళ్ళ ఇంట్లో రెండో పెళ్లి చేసే అంత బ్రాడ్ మైండెడ్ ఫ్యామిలీ ఏం కాదు కన్వెన్షనల్ ఫ్యామిలీ వాళ్ళ నాన్న స్ట్రిక్ట్ కదా ఆ పిల్ల ఒక్కతే ఉన్నది వన్ ఇయర్ అయింది టూ ఇయర్స్ అయింది త్రీ ఇయర్స్ అయింది ఫోర్ ఇయర్స్ అయింది ఫైవ్ ఇయర్స్ అయింది అట్లా రోజులు గడిచిపోయినాయి పదేళ్ళు అయిపోయినాయి ఇరవై ఏళ్ళు అయిపోయినాయి నువ్వు అక్కడ ఎవరినో పెళ్లి చేసుకున్నావు నువ్వు పిల్లల్ని కన్నా నీ లైఫ్ హ్యాపీగా ఉంది ఒక రెండు మూడు ఏళ్ళలో నీ పిల్లలు మర్చిపోయినావు నీకు ముగ్గురు చచ్చిపోయింది ఆ పిల్లల లైఫ్ ఇట్లా నీకు అసలు టచ్లేదు నీకు అసలు పట్టించుకుంటలేవు అట్లా లైఫ్ గడిచిపోయింది ఈ పిల్లలకు అరవై డెబ్బై ఏళ్ళు వస్తాను ఈ పిల్ల చచ్చిపోయింది నువ్వు నీ నీ భార్య పిల్లలు పిల్లల పెళ్ళిళ్ళు మనవరాళ్ళు మనవర్లు వాళ్ళు వీళ్ళు అని నువ్వు కూడా ఒక ఎయిట్ ఇయర్స్ వస్తుందని చచ్చిపోయినావు అనుకో లేదా చచ్చిపోయే ముందు ఇట్లా తెలిసింది అనుకోని అట్లా లైఫ్ అయిపోయింది జస్ట్ అనుకుందాం అంటే ఏం చెప్తున్నా అంటే మనము కావాలని చెయ్యని తప్పులు కూడా ఒక జీవితాన్ని నాశనం చేసే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి అక్కడ జీవితం నాశనం అయిపోయింది అనే సంగతి నీకు తెలియకుండా నువ్వు చచ్చిపోయే ఛాన్సెస్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి అట్లాంటివి ఎన్నో జరుగుతుండొచ్చు ఆ జరుగుతున్నాయని మనకు తెలియకపోయి ఉండొచ్చు మన వల్ల ఎవరో ఎక్కడో ఘోరాతి ఘోరంగా లాస్ అయ్యి ఉండొచ్చు ఆ లాస్ అవుతుందని కూడా మనకు తెలియదు వాళ్ళ జీవితం మొత్తం తలకిందలు అయిపోయిండొచ్చు అయిపోయిందని కూడా తెలియదు సో ద పాయింట్ ఏంటంటే నువ్వు నిజంగానే ఆ పిల్లని ప్రేమించినావు కదా నిజంగానే ప్రేమించినావు కదా ఆ పిల్లని మంచిగా చూసుకుందాం అనుకున్నావు కదా నువ్వు ఆ పిల్ల జీవితం నాశనం అయిపోవాలని అబద్ధం చెప్పలే జస్ట్ ఊరికే ఫ్లోలా ఊరికి ఒక రోజు కోసం ఒక మూమెంట్ కోసం లేకపోతే వాళ్ళ వాళ్ళ చూపులు తట్టుకోలేక జస్ట్ ఫర్ ఎ వైల్ ఇట్లా లిటిల్ లిటిల్ లిటిల్గా ఉత్తగా చెప్పేసినావు నువ్వు పారిపోదాం అనుకున్నావు ఆ ప్లేస్ని ఆ పిల్లని డిస్టర్బ్ చేయడం ఇష్టమే లేదు నీకు నీ మనస్ఫూర్తిగా కానీ చిన్న గాసిప్ చాలు కదా చిన్న విషయం చాలు కదా అంటే అర్థం చేసుకో ఒక్క విషయము అది నిజం కాని విషయంని స్ప్రెడ్ చేస్తే అది ఇట్ కుడ్ బి గర్ల్స్ బాయ్స్ ఎనీవన్ అది ఒక మనిషి జీవితాన్ని నాశనం చేసే ఛాన్సెస్ పుష్కలంగా ఉన్నాయి టూ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి బికాజ్ ఎవ్రీ ఫ్యామిలీ ఓంట్ రియాక్ట్ ఇన్ సేమ్ వే ఎవ్రీ ఎవ్రీ ప్రాబ్లమ్ డజెంట్ హ్యావ్ ఎ సొల్యూషన్ సో ట్రై టు అండర్స్టాండ్ ఎప్పుడన్నా ఒక రూమర్ స్ప్రెడ్ చేసేటప్పుడు కానీ కామెడీ ఏదైనా చేసేటప్పుడు కానీ ఒకరి గురించి క్రిటిసైజింగ్ గా మాట్లాడేటప్పుడు కానీ ఒకరిని చిల్లర చేసి చూసేటప్పుడు కానీ రెండోసారి ఆలోచించు